అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు తెలుసా చిలుక ద్వాదశి నాడు తులసిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే విషయం తెలుసా మీకు అయితే ఆ విషయం ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి అలా చేస్తే తెలుసు కదా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భగవంతుడు ఏమి చేసినా అది లోక కళ్యాణం కోసమేనని భారత సంస్కృతి మనకు తెలియజేస్తుంది శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీకరి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ తరువాత రోజు వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుక ద్వాదశి అని పిలుస్తారు గృహిణులు ఆ రోజు క్షీరాబ్ది శయన వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని విష్ణువును పూజించే దీపారాధన కూడా చేస్తారు సూర్యాస్తమం తరువాత మహిళలు తులసి సమీపంలో శ్రీహరి విగ్రహాన్ని ఉంచి వ్రతం ఆచరించడం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని బాగా విశ్వసిస్తారు భారతీయ సంస్కృతిలో తులసికి అధిక ప్రాముఖ్యత ఉంది దేవతార్చనకు తులసి దళం అతి శ్రేష్టం తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం నువ్వుల్లో నూనెలాగా పెరుగులో వెన్నెలా ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిఘాడంగా ఉంటాడని మనకు చెప్తున్నారు తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం చిలుక ద్వాదశి రోజు తులసి కోట వద్ద ఆకాశదీపం వెలగించడం శుభప్రదం ఇక అలా చెప్పడమే కాకుండా మనకు చాలా విధాలుగా చాలామంది పెద్దలు ఈ విధంగా వివరిస్తున్నారు ఆధ్యాత్మికంగానే కాకుండా మనిషి విధి విధానంలో విధి విధానాల్లోనూ తులసికి మహత్తు ఉన్నదని భావిస్తాం కదా ఆరోగ్య దృశ్యా తులసికి అత్యంత హితమైంది ఇది కేవలం మూడడుగుల వరకు ఎదిగే చిన్న పొద పరిమళాలను విదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగిపోయి దోమలతో పాటు క్రిమికీటకాలు కూడా నశించిపోతాయి తులసి ఆకులు గింజలు వేళ్ళు కొమ్మలు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు తులసి దళాలను నీటిలో వేసి తీసుకున్న నేరుగా తీసుకున్న రుగ్మతలు తొలగి చర్మ సౌందర్యం కూడా వస్తుంది ఇక ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే తులసికి చాలా మంచి 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 సత్ఫలితాలు కలిగించే గుణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు చిలుక ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు శృతి కౌస్తుభం ప్రకారం కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెప్తూ ఉంటారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన శ్రీహరి తులసిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వివాహం చేసుకున్నాడు తులసి కళ్యాణానికి దేవదీపావళి అని పేరు కూడా ఉంది దీపావళి రోజు లాగానే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటిలో మట్టి ప్రమదలతో దీపాలు వెలిగిస్తారు శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమని భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసే వ్రతం తెలిసిందే కదా తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తోగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథ అసలు మనం మర్చిపోలేనిది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టకరమైనది ఉసిరికాయలు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపాలు ఆయనకు చాలా ఇష్టమైనవి కూడా అందుకే ఆ రోజు తులసి ఉసిరి చెట్టుకు పరిణయం చేస్తారు శివాలయంలో దీపం వెలిగించి తులసికి ఉసిరి చెట్టుకి పూజలు చేసి పుణ్యప్రదలు అవుతారు ఇలా మనం తెలుసుకుంటూ పోతూ ఉంటే మనకు ఎన్నో కథాలు వివరిస్తూ ఉంటాయి ఇక మీకు అర్థమైంది కదా తులసికి ఎంత ప్రాముఖ్యం ఉందో అయితే మన మగువలు అందరూ పెళ్ళి కానివారైనా పెళ్ళి అయినవారైనా తులసి మాతని పూజించడం వల్ల మనకు చాలా మంచిది పెళ్ళి కానివారైతే మంచి భర్త లభించాలని కోరుకుంటూ తులసి దేవికి రోజు నీళ్లు పోసి దండం పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పెళ్ళైన వారు శుక్రవారం రోజున అంటే మన వీలును పట్టి తులసీదేవిని పూజించుకోవడం వల్ల మన ముత్తెదుతనం చాలా గట్టిగా ఉంటుందని ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్